నీవు టీఆర్ఎస్ కేస్తున్నావా కాంగ్రెస్ కేస్తున్నావు ఓటు తాత? నీ అవాడు ఏమి ఇచ్చిర్రు పిచ్చలు కా టీఆర్ఎస్ వాడు గొర్రిస్తానని సగం మందికి ఇచ్చిండు, సగం మందికి ఇయలే. పాస్బుక్లు ఇస్తానని సగం మందికి ఇయలే, సగం మందికి ఇచ్చిండు. వాడికి మొట్టగడేస్తుంది. మరి ఓలకేస్తావు మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలే. ఆడు బీమా పథకము అవన్నీ ఇచ్చిండు కదా, నీకు పట్ట పాస్బుక్ మీద పైసలు ఇచ్చిండు కదా, మరి మొన్న పట్ట పాస్బుక్ సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకుండా సరేనా? నా 8 ఎకరాలు 4 ఎకరాలు వచ్చింది. 4 ఎకరాలు మరి నీ కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 పింఛన్ వచ్చింది, ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది ఎట్లా? నేను ఎవరు పువ్వులకు గెలిస్తున్నాడు, ఈడిస్తా అంటుండే ఇప్పుడు. మరి అంతకు ముందు అనలేదు, అంతకుముందు అనలేదు, కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు ఇస్తాడు, ఇస్తుడు కదా. అంతకుముందు ఏంటికి అనలేదు, ఇప్పుడు ఆడిస్తానంగానే ఈడిస్తాను. ఏంటి ఆల్రెడీ నీకు 1000 రూపాయలు పింఛన్ వస్తుంది కదా, ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది కరెక్టే. ఇప్పుడు ఈడు 2000 అంటే కదా, ఆడు 2000 అంటున్నాడు. మరి ఈ మీద ఇంకో 3000 అని ఆడు అట్లా అంటున్నాడు కదా. అవును అంటున్నా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకము బీమా పథకము అవి అన్నీ వచ్చినాయి కదా, చెప్పుకునే అంతేనా? అంతే. ఇప్పుడు నీ ఓటు ఎవరు ఎవరికి వేస్తావు? నేను కాంగ్రెస్ వాళ్ళకి వేస్తారా? కాంగ్రెస్ వాళ్ళకి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అక్కడ ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి.